హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మదర్స్ వరల్డ్ సో ఇవాళ్ళ వీడియో వచ్చేసి ఫేస్కి సంబంధించిన వీడియో అనమాట సో ఫేస్కి ఆరెంజ్ పీల్ చేస్తాం కదా మనం దాన్ని మనం ఫేస్కి ఎలా యూజ్ చేయచ్చు అండ్ దానివల్ల బెనిఫిట్స్ ఏంటి దాన్ని ఎలా యూజ్ చేయాలి అనేది ఈరోజు ఈ వీడియో అనమాట సో ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఛానల్ని ఫస్ట్ టైం కనుక మీరు చూస్తున్నట్లయితే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుందండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే నోటిఫికేషన్ బెల్ కనుక మీరు క్లిక్ చేస్తే నేను చేసే వీడియో అప్డేట్స్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వచ్చేస్తాయి అన్నమాట సో వీడియో ఏంటి అంటే ఆరెంజ్ తొక్క ఉంటుంది కదా సో ఆ తొక్కతో మన ఫేస్కి పౌడర్ చేసుకొని దాన్ని అప్లై చేసుకోవడం వల్ల బెనిఫిట్స్ ఏంటి అనేది సో చూస్తున్నారు కదా ఆరెంజ్ అలా పీల్ చేసి తొక్క మనం పడేస్తూ ఉంటాం సో అలా పడేయకుండా ఇలా తొక్కని తీసుకొని చిన్న చిన్న పీసెస్గా చేసి దాన్ని సన్కి డ్రై చేయాలన్నమాట అంటే ఎండలో పెట్టి ఆరబెట్టాలి ఇలా ఎంతవరకు ఎన్ని రోజులు ఆరాలి అంటే మనం ఆ తొక్కని పట్టుకొని ఇరిచినప్పుడు అది ఈజీగా ఇరిగిపోవాలి మెత్తగా ఉండొద్దు వాటర్ కంటెంట్ అనేది ఆ తొక్కలో నుంచి మొత్తం వెళ్ళిపోవాలన్నమాట సో అన్ని రోజులు దాన్ని మనం సన్కి డ్రై చేయాలి సో అలా డ్రై చేసాక దాన్ని మనం ఫైన్ పేస్ట్ సారీ ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి వాటర్ ఏమి యాడ్ చేయకుండా ఖాళీ పౌడర్ ఎలా ఉంటుంది అలా సన్నగా మిక్సీ పట్టుకోవాలి ఎంత సన్నగా మిక్సీ పట్టుకుంటే మనకు అంత సన్నగా ఇక్కడ పేస్ట్ చేసుకోవడానికి వస్తుంది సో అలా మీరు పౌడర్ని మీరు ఎన్ని రోజులైనా స్టోర్ చేసుకోవచ్చు అనమాట మనకు అవసరం ఉన్నప్పుడు ఇలా మిక్స్ చేసేసుకొని మనం ఫేస్కి అప్లై చేసుకోవడమే సో ఇలా మిక్స్ చేసుకునేటప్పుడు మనం ఈ పౌడర్లో ఒక చిన్న టేబుల్ స్పూన్ ఆఫ్ హనీ అండ్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ కర్డ్ అంటే నేను ఓన్లీ వన్ ఫేస్కి చెప్పాను కదా కొంచెం పౌడర్ వేసుకుంటే ఇది మీరు క్వాంటిటీ బట్టి మీరు ఆ పౌడర్ ఆ హనీ ఇంకా కర్డ్ని ఎక్కువగా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది సో అలా యాడ్ చేసుకొని దాన్ని మంచిగా మిక్స్ చేసేసుకొని అది మనం ఫేస్కి నీట్గా అప్లై చేసుకోవడమే సో ఇది కొంచెం పౌడర్ ఎక్కువగా ఫైన్గా అవ్వ అవ్వదు కాబట్టి కొంచెం పెట్టుకున్నప్పుడు అంత నీట్గా ఏమీ రాదు కొంచెం అక్కడక్కడ కొంచెం గరుకుగానే ఉంటుంది కానీ మీరు దాన్ని ఫేస్కి నీట్గా అప్లై చేసుకునేలాగా చేసుకోండి సో అలా ఫేస్ అంతా అప్లై చేసేసుకోవాలి ఈవెన్ నెక్ పార్ట్ కూడా అప్లై చేసుకోవాలి ఎప్పుడైనా ఏదైనా మనం ఫేస్కి యూజ్ చేసేటప్పుడు దాన్ని మన నెక్ నెక్ లైన్కి కూడా మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట సో అలా ఫేస్ మొత్తం అప్లై చేసుకొని నెక్ మొత్తం అప్లై చేసేసుకొని ఈ అప్లై చేసుకున్నాక ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అనేది మన ఫేస్కి అది బాగా పట్టేలాగా ఉంచుకోవాలి ఎంతసేపు అంటే మనం టచ్ చేసినప్పుడు అదంతా పదన పదనగా ఉండకుండా డ్రైగా ఉండాలన్నమాట అంటే మనం ముట్టుకున్నప్పుడు ఆ పేస్ట్ అనేది మన హ్యాండ్స్కి టచ్ అవ్వద్దు అలా ఉండాలన్నమాట సో అలా ఉన్నప్పుడు మంచిగా డ్రై అయిపోతుంది కాబట్టి మనం ఇలా స్క్రబ్ లాగా మనం రుద్దాలి ఫేస్ పైన ఇలా స్క్రబ్ లాగా చేసామనుకోండి అప్పుడు మన ఫేస్ పైన ఉన్న చిన్న చిన్న హెయిర్ పార్టికల్స్ కూడా దీంతోపాటు రాలి వచ్చేస్తాయి అన్నమాట సో అలా నీట్గా స్క్రబ్ చేసేసుకొని మీరు వాటర్ ఓన్లీ వాటర్ అండి ఫేస్ వాష్ కానీ సోప్ కానీ ఏమీ యూజ్ చేయకూడదు ఓన్లీ ఫేస్ వాటర్తోని రిన్స్ చేసుకోవాలి ఓన్లీ వాటర్తో కడుక్కొని ఏదైనా కొంచెం లావ్ టవల్ లాంటిది కానీ నాప్కిన్ లాంటిది ఉంటే దాంతో జస్ట్ ఇలా మనం దాన్ని ట్యాప్ చేసుకొని క్లీన్ చేసుకోవాలి సో ఇలా మీరు వీక్లీ అట్లీస్ట్ ట్వైస్ ఆర్ట్ ట్రైస్ మీరు చేశారనుకోండి మీ ఫేస్ పైన ఉన్న బ్లాక్ స్పాట్స్ కానీ ఫ్లే ఫేస్ బ్రైట్నెస్ అనేది చాలా బాగా పెరుగుతుంది మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా వర్కౌట్ అవుతుంది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటే వేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్